శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారు మరో 2 రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు. వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి దశ తిరగబోతోంది. కుంభరాశి వారు 0 నుండి హీరోగా ఎదగబోతున్నారు. మరి ఈ యొక్క కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి, వారి యొక్క జాతకం మరో 2 రోజుల్లో ఏ విధంగా మారబోతుంది, 14 ఏళ్ల నుంచి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి కుంభరాశి వారికి ఏ విధంగా దశ తిరగనున్నది, అదేవిధంగా 0 నుండి హీరోగా ఎదిగేటటువంటి పరిస్థితులు అయితే కుంభరాశి వారి జీవితాన్ని ఏ విధంగా పలకరించబోతున్నాయి, ఇక కుంభరాశి వారికి ఏ దేవతారాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్టయితే గనక వీరు చాలా దయా గుణంతో కలిగి ఉంటారు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది, అలాగే మరో 2 రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా దశ తిరగబోతుంది, ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కుంభరాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. శని భగవానుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టనుందని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయి. శని భగవాను అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఇక ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో వీరు శుభ ఫలితాలను పొందుకుంటారు. ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఉద్యోగాలకు అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక శుక్రుడి యొక్క ప్రభావం ఖర్చులు పెంచేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కేతువు యొక్క ప్రభావం వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మరో 2 రోజుల్లో ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారు 14 ఏళ్ల నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటున్నారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే గనక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో 2 రోజుల్లో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వనున్నాడు అని చెప్పొచ్చు. గురువు యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క కుంభరాశి వారి యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే పనులకు కారణమైనటువంటి బృహస్పతి మీకు అధికమైనటువంటి పనులను కలగజేస్తాడు. అంటే ఏ రోజు మాకు పని లేదు అని అనకుండా సఫిషియంట్ వర్క్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క ఆదాయంలో అద్భుతమైన ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు. కుంభరాశి వారు అనేక రంగాలలో లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అదేవిధంగా శని భగవాను యొక్క ప్రభావం ఈ సంవత్సరమంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి రాజయోగాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అదే దరిద్రం పోవడం. అంటే ఎప్పటి నుంచో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, స్థలం కొని ఇల్లు కట్టకుండా అలా వదిలివేశారు.
స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతోంది. ఇక దాని మీద పెట్టిన పెట్టుబడి అనవసరంగా పెట్టామా? దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దానిమీద మనం ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అది ఏదో కారణాల వల్ల పెండింగ్లో పడిపోతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో అది పూర్తి చేసుకుంటారని అని చెప్పొచ్చు. ఈ విధంగా అనేకమైనటువంటి పనులు, పెండింగ్ వర్కులు, కొన్ని అగ్రిమెంట్ మీద ఆగిపోయినవి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయినవి ఉంటాయి. ఇంకొన్ని పనులు ఇల్లు కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు ఉంటాయి. అదేవిధంగా కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉంటాయి. ఇలా అనేకమైన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీరు కష్టపడి పని చేయడం వల్లనో మంచి ఫలితాలు మీరు తప్పకుండా సాధిస్తారు. ఇక కుంభరాశి వారిలో వ్యాపారాలు చేస్తున్న వారు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా శని భగవానుని అనుగ్రహంతో విశేషంగా కలగబోతూ ఉన్నాయి. కాకపోతే మధ్యలో ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ యొక్క కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అని చెప్పబడుతుంది. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కెరియర్ మీదనే గట్టిగా దెబ్బ కొట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండండి. ఇక శనిని మనం ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి అంటే, శని యొక్క అనుగ్రహం పొందాలంటే పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథలకు మీ చేతనైన సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైతే ఇంకా మంచిది. ఎంతో చక్కగా శని యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చెయ్యలేదు అన్నమాట. కాబట్టి ఆ రకంగా మీరు శని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలి. ఇక సూర్యుని యొక్క ప్రభావంతో ఈ 2024 సంవత్సరం కుంభరాశిలో పుట్టినటువంటి వారు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. గ్రహాలకు రారాజైన సూర్యభగవానుడు దాదాపు 12 ఏళ్ల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుంచి 3వ స్థానంలో సూర్యుడు మరియు గురు యొక్క కలయిక కలిగినప్పుడు బలమైన రాజయోగం అనేది అద్భుతంగా ఏర్పడబోతుంది. ఇక ఈ యొక్క రాజయోగం మీరు మీ జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. కుటుంబ జీవితంలో సంతోషంగా గడపడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప గొప్ప విజయాలు అనేవి సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అంటే కేవలం వారికి జాబ్ జీతం అంతే లెక్క. కానీ వాళ్ళు గొప్ప విజయాలు సాధిస్తారంటే ఊహించని ప్రమోషన్లు అనేవి వారి జీవితంలో ఊహించని ఇంక్రిమెంట్స్ వస్తాయి. లేదా వారు చేసే ఉద్యోగంతో పాటుగా వారు ఈజీగా ఏదో ఒక వ్యాపారంలో అడుగుపెట్టడం అనేది జరుగుతుంది. తద్వారా వారికి ఎంతో చక్కగా కలిసి రావడం ద్వారా వీరికి సూర్యుని అనుగ్రహం ఉండడం వలన బలమైన రాజయోగం యొక్క ప్రభావం అనేది విపరీతంగా ఉండడం అనేది అద్భుతంగా జరుగుతుంది. కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే మరో 2 రోజుల్లో కెరీర్ పరంగా వీరికి మంచి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే వీరి బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశివారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలు, కలలు నెరవేరుతాయి. అదేవిధంగా సంవత్సరం చివరిలో గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుంచి మంచి లాభాలను పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, గ్రహాలకు అధిపతి అయిన కుజుడు ప్రస్తుతం సొంత రాశిలో శనితో కలిసి సంచారం చేస్తున్నాడు. ఇక ఈ దుష్టగ్రహాల కలయిక కారణంగా మీ జీవితంలో కొన్ని సమస్యలు కూడా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ఆరోగ్యం పరంగా మాత్రం ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. అంటే మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏమాత్రం అశ్రద్ధ వహిస్తే మాత్రం మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు వాహనాలు నడిపేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉండండి. కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మరోవైపు కోపం వచ్చిన సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే, నవగ్రహాల్లో రాహు కేతువు రెండు కూడా ఛాయాగ్రహాలు. ఇక ఈ రాహుగ్రహం ప్రభావం వల్ల కుంభరాశి వారికి కుటుంబ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారు. అయితే మీ కుటుంబం విషయంలో పనికి సంబంధించి మీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక కేతు ప్రభావం ఎలా ఉంటుంది అంటే, కేతువు 8వ స్థానం నుంచి సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు రావచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. ఇక కుంభరాశి వారికి శుక్రుని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, లాభస్థానం 2వ స్థానంలో శుక్రుడు రాహుతో కలిసి సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. అయితే మీకు కొన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి, ప్రమోషన్లు కూడా వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇక కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో మీరు మీ ప్రేమికుణ్ణి కలవడమే కాదు, వారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామిగా కూడా వస్తారు. అంటే మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమికులు పెళ్లి చేసుకొని మీరు ఒక ఇంటి వారు కూడా అవుతారు. ఇక మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. ఇక చూశారు కదండి, మరో 2 రోజుల్లో కుంభరాశి వారికి ఏ విధంగా వారి దశ తిరగనుందో, వారు ఏ విధంగా 0 నుండి హీరోగా ఎదగబోతున్నారో, ఇక మరిన్ని శుభఫలితాలు పొందడానికి కుంభరాశి వారు దాన ధర్మాలు చెయ్యాలి. ముఖ్యంగా దాన ధర్మాల వలన మనం ఎన్నో దేవదేవతలకు పూజ చేసిన ప్రతిఫలం మనకు దక్కుతుంది. అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలపడిస్తున్న వారికి, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ మీకు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కుంభరాశి వారికి ఎంతో మేలు కలగజేస్తుంది. అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి మరింత మేలు చేస్తుంది. అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశి వారి జీవితం నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.